वक्रतुंड महाकायं कोटिसूर्यसमप्रभं अविघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वरुनि पादपद्मालकु नमस्करिस्तु विनायक चवति विशिष्टतलु परंपरलो ఈ వినాయక చవితి విశిష్టతలో సామాజిక దృక్పథం ఇందులో సోషల్ మెసేజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం పర్యావరణ పరిరక్షణ ఈ ప్రాణికోటి సమతుల్యం జీవావరణ పరిరక్షణ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ అనేక విషయాలు ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు। భిన్నత్వంలో ఏకత్వం విఘ్నేశ్వరుని కుటుంబాన్ని మనం పరిశీలిస్తే పార్వతి పరమేశ్వరులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి పార్వతి అమ్మవారి యొక్క వాహనం సింహం పరమశివుని యొక్క వాహనం వృషభం ఎద్దు సింహానికి ఎద్దుకు మరి విరోధం ఉన్నప్పటికీ శివ కుటుంబంలో కలిసిపోయి ఉంటాయి। అదే విధంగా పాము ఎలక పాముకు ఎలకకు ఎక్కడ పొంతన కుదరదు। అదే విధంగా నెమలి పాము శత్రువులుగా బయట కనిపిస్తాయి కానీ కుమారస్వామి వాహనము నెమలి శివుని యొక్క ఆభూషణమైనటువంటి పాము అదే విధంగా విఘ్నేశ్వరుని యొక్క వాహనము ఎలుక మరి ఇవన్నీ కూడా ఎలుక పాము నెమలి ఎద్దు సింహం ఇవన్నీ శివ కుటుంబంలో మనకు కనిపించడానికి ఉద్దేశం పర్యావరణంలో ప్రతి ప్రాణి కోటి యొక్క ప్రాధాన్యత తెలియజేస్తుంది। పర్యావరణంలో ప్రతి జీవ రాశులను పరిరక్షించాలి అనే ఒక సందేశాన్ని మనకు అందిస్తుంది। యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం మరి విపరీత గుణాలు కలిగినటువంటి జంతువులు పక్షులు శివ కుటుంబంలో కలిసిమెలిసి ఉన్నప్పుడు మరి మనుషులు ఎందుకు కలిసి జీవించలేము? ఒకే జాతికి చెందినటువంటి మనుషుల్లో కుల మత వర్గ ప్రాంత భేదాలతో మనుషులు ఎందుకు విడిపోవాలి? కలిసి బ్రతకడం అనే ఒక దివ్యమైనటువంటి సందేశం సామాజిక సందేశం ఈ శివ కుటుంబం విఘ్నేశ్వర కుటుంబం మనకు అందజేస్తూ ఉంది। అంతే కాదు ఒక మోరల్ మెసేజ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది। ఏంటయ్యా ఇందులో ఉన్నటువంటి నీతి మనం పరిశీలించినట్లయితే అనేక విధాలుగా ఈ వినాయక చవితి మనం తెలుసుకోవాలి। కేవలం పండగ జరుపుకోవడమే కాదు అందులో ఉన్నటువంటి స్ఫూర్తిని గైకొన్నప్పుడే ఆ భగవంతుడు ప్రసన్నం అవుతాడు। కేవలం ఈ రిచువల్స్ ఆచార వ్యవహారాలలో దానికంటే ఆచరణలో మనం చూపించినప్పుడే అది భగవంతునికి ప్రీతిపాత్రం అవుతుంది। మరి మనందరికీ తెలుసు మొదటి పూజ ఎవరికి చెందాలి అన్నప్పుడు ఈ బ్రహ్మాండాన్ని చుట్టుముట్టి ఎవరైతే ముందుగా వస్తారో వారికే మొదటి పూజ అని చెప్పి విఘ్నేశ్వరునికి కుమారస్వామికి ఈ ఇరువురికి మధ్య పోటీ జరిగినప్పుడు మరి కుమారస్వామి వాహనం నెమలి చాలా వేగంగా వెళ్తుంది। కుమారస్వామి నెమలి వాహనంపై బ్రహ్మాండాన్ని చుట్టుముట్టడానికి బయలుదేరుతాడు। మరి విఘ్నేశ్వరుని యొక్క వాహనం ఎలుకపైన ఆ భారీ కాయంతో ఆయన వెళ్ళలేడు కాబట్టి ఆయన బుద్ధిని ఉపయోగించి
తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడం వల్ల సమస్త దేవతలు విఘ్నేశ్వరుణ్ణి విజేతగా ప్రకటిస్తారు. ఇందులో ఉన్నటువంటి నీతి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షమైనటువంటి దైవము తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులను మించినటువంటి దైవము మరొకటి లేదు అని ఈ ప్రపంచానికి ఒక దివ్య సందేశాన్ని ఈ రోజు చాలా అవసరం. అంటే తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తించాలి, తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత తెలియజెప్పడానికి పిల్లలకు ఈ వినాయక చవితి జరుపుకోవడం అంటే తల్లిదండ్రులను గౌరవించాలి. తల్లిదండ్రులను గౌరవించకుండా తల్లిదండ్రుల పాదపూజ చేయాలి. తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత తెలుసుకొని తల్లిదండ్రులను గౌరవిస్తే వినాయకుడు ప్రసన్నమవుతాడు అన్న భావన మనకు కలగాలి. అంతేగాని వినాయకుని పూజ చేస్తే అర్చన చేస్తే అయిపోతుంది కాదు. నువ్వు వినాయకుణ్ణి పూజించాలి అంటే వినాయకుని లక్షణాలను మనం ఆచరించాలి. సో వినాయకుడికి బ్రహ్మాండము అంటే తల్లిదండ్రులు. కాబట్టి ప్రతి ఒక్కరూ వినాయకుణ్ణి ఆదర్శంగా తీసుకోవడము అంటే తల్లిదండ్రులను సమస్తము తల్లిదండ్రులుగా భావించడం. మరి ఆ తల్లిదండ్రులను పూజించాలి. ఈరోజు ఏ పుస్తకాలలో లేవు. శ్రవణ కుమారుని చరిత్ర గురించి ఏ పుస్తకాలు వెతికినా ఎక్కడా లేదు. చిన్నప్పుడు మనకు ఉండేది. కావడిలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను మోసుకొని తీర్థయాత్రలకు వెళ్లినటువంటి శ్రవణ కుమారుని గురించి ఈరోజు తెలియదు. మరి తల్లిదండ్రుల కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల యొక్క చరిత్ర ఈరోజు పిల్లలకు నేర్పిస్తే కదా తల్లిదండ్రుల గురించి తెలిసి. అందుకు చక్కటి అవకాశం ఈ విఘ్నేశ్వర వృత్తాంతం. తల్లిదండ్రులను గౌరవించడం ప్రధానమైనటువంటి భావనతో ఈ వినాయక చవితిని మనం జరుపుకుంటాం. అంతేకాదు ఈ వినాయక చవితిలో ఇంకా నిమిడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు. ఈ వినాయక విగ్రహమే ఏ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. విఘ్నేశ్వరుడు అంటే జ్ఞానానికి ప్రతీక. ఏమిటయ్యా ఇందులో ఉన్న ప్రత్యేకత? ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు గమనించవలసింది ఏమిటి అంటే విద్యార్థి ఎలా ఉండాలో ఈ విఘ్నేశ్వరుని చూసి మనం నేర్చుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించే వ్యక్తి నాలెడ్జ్ సీకర్ ఎట్లా ఉండాలి, విద్యార్థి యొక్క లక్షణాలను మనకు ప్రత్యక్షంగా తెలియజెప్పేది ఈ వినాయక విగ్రహం. ఆ తల పెద్ద తల అంటే థింక్ బిగ్. విద్యార్థి ఏ విధంగా అంటే సింపుల్ లివింగ్ హై థింకింగ్. అంటే వినాయకుని యొక్క విగ్రహమే విద్యార్థి యొక్క లక్షణాలు. అంటే ప్రతి విద్యార్థి, ప్రతి విజ్ఞానాన్ని పొందగోరే ప్రతి వ్యక్తి జ్ఞాన పిపాసి ఉండవలసిన లక్షణం చాలా గొప్పగా ఆలోచించడం. తర్వాత చాట చెవులు అంటే లిజన్ కేర్ఫుల్లీ. జ్ఞానం ఎట్లా లభిస్తుంది అంటే వినడానికి అంత అత్యధికమైనటువంటి ప్రాధాన్యత మనకు వేదం శృతి అని చెప్పడం జరిగింది. అంటే జ్ఞానం వినడం వల్ల మాత్రమే లభిస్తుంది. సరైనటువంటి గురువు ముఖంగా విని దాని సరైనటువంటి అర్థాన్ని గ్రహించమని చెప్పడం జరిగింది. సొంతంగా చదువుకోవడం కాదు, చదువుకుంటే అపార్థం కూడా కావచ్చు. సరైనటువంటి అర్థము, అంతరార్థము, పరమార్థము మనం గ్రహించాలి అంటే అది గురుముఖంగా వినడం, శ్రవణం మాత్రమే సరైనటువంటి ప్రక్రియ. అందువల్ల వినాయకుని యొక్క చెవులు చాట చెవులు అంటే వినడానికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది విద్యార్థికి. సో ఏ గుడ్ లిజనర్ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ అంటాం. ఎంత బాగా వింటే అంత బాగా విషయం అర్థమవుతుంది. కాబట్టి చెవులు, మనం వినాయకుని యొక్క చెవులు
వినడానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేస్తాయి. అదే సూక్ష్మమైనటువంటి కళ్ళు ఈ తీక్షణమైనటువంటి దృష్టి కీన్ అబ్జర్వేషన్ మరి ఏనుగుకు కళ్ళు చాలా చిన్నగా ఉంటాయి వినాయకునికి ఇది కీన్ అబ్జర్వేషన్ ఈ సూక్ష్మమైనటువంటి కళ్ళు మనకు ఈ అబ్జర్వేషన్ అనేది ఎలా ఉండాలో మనకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా మరి తొండం నేలపై ఉన్న సూదిని కూడా గ్రహిస్తుంది. ఈ సూక్ష్మ దృష్టి అనేది ఈ అబ్జర్వేషన్ తర్వాత హై ఎఫిషియన్సీ అడాప్టబిలిటీ ఈ తొండంతో మనకు కనిపిస్తుంది. అదే విధంగా మరి ఈ దంతాలు కావచ్చు. అంతకంటే ముఖ్యమైనటువంటిది ఉదరం. విఘ్నేశ్వరుని చూడగానే మనకు గుర్తొచ్చేది లంబోదర అని చెప్పి చెప్తాం. అంటే ఉదరము అంటే పొట్ట, లంబోదర అంటే దీర్ఘమైనటువంటి పొట్ట ఉన్నటువంటి వ్యక్తి విఘ్నేశ్వరుని యొక్క ఆకారం. ఆయన గొర్ర చాలా విశాలంగా ఉంటుంది. ఏమిటయ్యా ఇందులో ఉన్నటువంటి రహస్యము అంటే అంతరార్థము, పొట్ట జ్ఞానానికి నిధి అంటాం. ఎవరికైనా అక్షర జ్ఞానం లేకపోతే వాడి పొట్ట చీల్చితే ఒక అక్షరం ముక్క రాదు అని చెప్పి చెప్తూ ఉంటాం. విచిత్రంగా ఉంటుంది పొట్టలో అక్షరాలేంటి, అక్షర జ్ఞానం మెదడులో కదా ఉంటుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ పొట్ట చూస్తే అక్షరం ముక్క లేదు అని చెప్పి అంటూ ఉంటాం. ఇది వాస్తవం. అక్షరం మొదలయ్యేది నాభి నుండి మొదలవుతుంది. నాభి చక్రం ద్వారా శబ్దం అనేది ఉద్భవిస్తుంది. అందుకే శబ్దానికి అక్షరానికి ఆలయము ఉదరం. సమస్త అక్షర జ్ఞానము తన ఉదరములో కలిగినటువంటి వ్యక్తి విఘ్నేశ్వరుడు. అందుకే లంబోదర అంటే జ్ఞానానికి ప్రతీక విఘ్నేశ్వరుడు. అందువల్ల ఆ ఉదరం చాలా అంటే అందులో ఉన్న ఆకారంలో ఉన్నటువంటి రహస్యం అక్షర జ్ఞానాన్ని కలిగి ఉండడం. పొట్ట నిండా అక్షరాలే అంటే ఒక విద్యార్థి ఎలా ఉండాలో మనకు తెలియజెప్తుంది ఈ విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ. అదేవిధంగా ఎలుక వాహనం, మన వాహనం ఈరోజు మనం చూస్తూ ఉంటాం, లక్షల రూపాయలు పెట్టి బైకులు కొనిస్తే యాక్సిడెంట్లు అయి చెప్పి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. 15-20-30 లక్షలు పెట్టి బైక్ కొని 100, 200, 300 స్పీడ్లో రోడ్డు పైన వెళ్లి యాక్సిడెంట్లకు గురవుతూ ఉంటారు. వాహనం ఎంత పెద్ద ఉంది అనేది ప్రాధాన్యత కాదు, వాహనాన్ని నడిపే వ్యక్తి వాహనం పైన నియంత్రణ కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ వెహికల్ అని మనకు తెలియజెప్పడానికి ఎలుక వాహనం విఘ్నేశ్వరుడు ధరించాడేమో అనిపిస్తుంది. ఈ విధంగా అనేక విషయాలు ఈ విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా అనేకమైనటువంటి నీతి వెనకాల ఉన్నటువంటి అర్థము అంతరార్థము ఇందులో నిమిడి ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళగానే గుంజీలు తీస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుని ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అదేవిధంగా లెంపలు వేసుకుంటూ ఉంటారు. లెంపలు ఎందుకు వేసుకుంటారు అని ఒకసారి పరిశీలిస్తే, చిన్నప్పుడు విఘ్నేశ్వరుడు తన మేనమామ అయినటువంటి విష్ణుమూర్తి యొక్క చెల్లెలు పార్వతి నారాయణ నారాయణి మేనమామ గారి ఇంటికి వెళ్లాడట. ఇంట్లో
ఆ పక్కనే ఉన్నటువంటి విష్ణు చక్రాన్ని చూసి దగదగ మెరుస్తూ ఉండి మంచిగా అనిపిస్తే అది మింగేశారు. విష్ణుమూర్తి చూడగా తన ఆయుధం చక్రం కనిపించలేదు. ఏం జరిగింది అని చెప్పి ఆలోచిస్తే ఈ విఘ్నేశ్వరుడు పిల్లవాడు మింగేశాడు. మరి కడుపులో ఉన్నటువంటి చక్రాన్ని బయటికి తీయడానికి ఏం చెయ్యాలో అర్థం కాక విష్ణుమూర్తి మేనల్లుడు చిన్న పిల్లవాడు తెలియక మింగేశాడు. మరి ఎలా దాన్ని బయటికి రప్పించాలో అర్థం కాక విచిత్రమైనటువంటి భంగిమలతో విఘ్నేశ్వరుణ్ణి నవ్వించడానికి ఈ గుంజీలు తీయడం జరిగిందట. ఈ గుంజీలు తీస్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడిగా ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు విపరీతంగా నవ్వి నవ్వడం వల్ల ఆ కడుపులో ఉన్నటువంటి చక్రం తిరిగి బయటికి వచ్చిందని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఈ చారిత్రక నేపథ్యం ఉంది. అప్పటి నుండి విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీయడం ఆనవాయితీగా ఉంది. అయితే దీని వెనకాలన్న సైన్స్ మనం అర్థం చేసుకుంటే ఈరోజు యూరోప్ లో సర్వే జరిగింది. ఈ గుంజీలు అనే ప్రక్రియ విద్యార్థులకు గురువులు ఇచ్చే పనిష్మెంట్ లో ఉండేది. ఎవరైనా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే టీచర్లు పిల్లలను గుంజీలు తీయమనేవాళ్ళు. ఎందుకయ్యా ఈ గుంజీలు అంటే, ఈ మధ్య యూరోప్ లో జరిగినటువంటి బ్రెయిన్ మ్యాపింగ్ సర్వేలో ఈ గుంజీలు తీయడం వల్ల చెవులు పట్టుకొని గుంజీలు తీయడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ జరుగుతుంది. అంటే విద్యార్థికి ఇచ్చే పనిష్మెంట్ లో కూడా ఇంత అద్భుతమైనటువంటి సైన్స్ మన వాళ్లకు తెలుసు. మరొక విధంగా పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఈ గుంజీలు ఈ చెవులను లాగడము చెవుల కుండలాలు వేసుకోవడానికి కూడా కారణం అదే. వెనకటికి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ చెవి కుండలాలు ఉండేటివి. అందుకే భాగవతంలో కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి మరి గగన భాగం వెళ్ళ కప్పుకొనగా అని చెప్పి భీష్ముడు శ్రీకృష్ణుని వర్ణిస్తూ పాడినటువంటి పద్యం. అంటే కృష్ణుని కుండలాల కాంతి ఎగిరి దూకేసరికి ఆ దగదగ మెరిసినటువంటి కాంతి ఆకాశంలో మెరుపులాగా ఒకసారి కమ్మేసింది అంట. అంటే కుండలాలు మగవాళ్లకు ఉండేవి. ఈ చెవి కుండలాల ఉద్దేశ్యం ఏమిటి అంటే బ్రెయిన్ యాక్టివేట్ కావడం. ఈ చెవి లాగడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అని చెప్పి ఈ మధ్య యూరోప్ లో రీసెర్చ్ లో తేలినటువంటి విషయం. అందుకే గుంజీలు తీయడం అనేది ఫిజికల్ ఎక్సర్సైజే కాదు, మెంటల్ గా కూడా మైండ్ యాక్టివేట్ అవుతుంది. మరి మనం ఇందాకే చెప్పుకున్న విఘ్నేశ్వరుడు విద్యకు ప్రతీక కాబట్టి ముందు విద్యార్థులు విఘ్నేశ్వరుని ముందు గుంజీలు తీయమని, విద్యార్థులే కాదు జ్ఞానానికి జ్ఞాన పిపాసులైన ప్రతి ఒక్కరూ గుంజీలు తీయడం అనేది రెండు విధాలుగా అటు భక్తి ఇటు ఆరోగ్యము ఇటు జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదపడతాయి. అదేవిధంగా మరి అగస్త్యుని కమండలం మరి పారద్రోయడానికి విఘ్నేశ్వరుడు ప్రాధేయపడితే అగస్త్యుడు వెళ్లి కమండలాన్ని పారదోస్తే ఆ నీరు నర్మదా నదిగా ప్రవహించింది అని చెప్పి ఈ దక్షిణ భారతదేశం మరి నీటి బాధతో బాధపడుతూ ఉన్నప్పుడు మరి ఈ దక్షిణ భారతదేశానికి నీరు అందించడానికి విఘ్నేశ్వరుడు మనకు ఇచ్చినటువంటి ఒక వరం. మరి ఎవరు ఈ పని చేయగలరు అంటే విఘ్నేశ్వరుడు వెళ్లి చేయడం జరిగింది. దానికి కోపోద్రిక్తుడైనటువంటి అగస్త్యుడు ఈ బాలుణ్ణి వెంబడించి దగ్గరికి వెళ్లి చూడగా పార్వతీ తనయుడు విఘ్నేశ్వరుడు అని చెప్పి తెలుసుకుని మహాత్మా మీరా అని చెప్పి లెంపలు వేసుకున్నాడట. మరి ప్రతి ఈ చిన్న చిన్న విషయం వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ చారిత్రక నేపథ్యం
ఆధ్యాత్మిక విషయం మరి అందులో ఉన్న అంతరార్థం అందులో ఉన్నటువంటి ఆరోగ్య సూత్రాలను మనం గమనించినట్లయితే ఈ వినాయక చవితి విశిష్టతలు ఎన్నో కోకొల్లలు మనకు కనిపిస్తాయి. మరి ఈ వినాయక చవితి విశిష్టతలను తెలుసుకొని ఏదైనా తెలుసుకొని చేయడంలోనే దాని యొక్క అర్థం పరమార్థం అంతరార్థం ఉంది. ప్రతి విషయానికి అర్థం అనేది ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. అదేవిధంగా వినాయక చవితి లో ఉన్నటువంటి అర్థం అంతరార్థం పరమార్థం మరి ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు, సామాజిక విషయాలు కావచ్చు, శాస్త్రీయ దృక్పథం కావచ్చు, మరి అనేక కోణాల ద్వారా ఈ వినాయక చవితిని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంకా భక్తి శ్రద్ధలతో ఈ వినాయక చవితిని మనం జరుపుకోగలుగుతామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం.